जनगाम జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు అంతర్జిల్లా దొంగల ముఠాను జనగామ పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జనగామ డీసీపీ సీతారాం, ఏసీపీ కృష్ణ మీడియాతో మాట్లాడారు. వీరంతా సిద్దిపేట జిల్లాకు చెందినవారని, తాళాలు వేసిన ఇళ్లలో, బస్ స్టాండ్ ఆరు బయట పార్కింగ్ చేసిన వాహనాలను తరచుగా దొంగతనాలు చేస్తున్నారని తెలిపారు. బస్ స్టాండ్ తో పాటు జనావాస ప్రాంతాలు పిక్ ప్యాకెటింగ్ కు పాల్పడుతున్నారని చెప్పారు. వీరిపై గతంలో కూడా పలు చోట్ల కేసులు ఉన్నాయని వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 20 గ్రాముల బంగారం, వెండి ఆభరణాలతో పాటు రెండు ద్విచక్ర వాహనాలు, ఒక కారు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈరోజు జనగామ పట్టణంలో కంటిన్యూగా అంటే దొంగతనాలు, తర్వాత పిక్ పాకెటింగ్, కొన్ని నేరాలు ఈ మధ్యకాలంలో జరిగిన వాటిలలో ఈరోజు ఉదయం మన బస్ స్టాండ్లో ఒక నలుగురు అక్యూజులను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది. ఆ నలుగురు పేర్లు వచ్చేసి ఒకతను ఆతిఫ్, ఒకతను షాదుల్, ఒకతను వచ్చేసి సద్దాం, అండ్ ఇంకోటి ఫోర్త్ పర్సన్ వచ్చేసి విజయ్. ఈ నలుగురు అక్యూజ్ వీళ్ళంతా సిద్దిపేట పట్టణానికి చెందిన వాళ్ళు, అంటే సిద్దిపేట చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన వాళ్ళు. వీళ్ళంతా వీళ్ళకు ఒక స్పెసిఫిక్ ఎంఓ అని ఏం లేదు. అంటే కొంతమంది ఏముంటారు, ఓన్లీ హెచ్పీలు మామూలుగా ఇంటి తాళాలు పాల్గొడతారు, కొంతమంది బైక్లు ఎత్తుకుపోతారు, కొంతమంది పిక్ పాకెటింగ్ చేస్తారు, ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రకమైన నేరాలే చేస్తుంటారు. కానీ వీళ్ళు అట్లా కాదు. వీళ్ళు ఏంటంటే సిద్దిపేట నుంచి బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత ఆ బయలుదేరి వచ్చే క్రమంలో వాళ్ళకి ఎదురయ్యే ఏదో ఒక నేరం చేసి వెళ్ళిపోతారు. అది దొంగతనం కావచ్చు, పిక్ పాకెటింగ్ కావచ్చు, బైక్ థెఫ్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈరోజు వాళ్ళందరూ అనుమానాస్పదంగా దొరికిన తర్వాత వీళ్ళందరిని ఇంటరాగేట్ చేస్తే ఏంటంటే, వీళ్ళు అదే ఒక సిద్దిపేట నుంచి చెందిన ఒక కారులో వీళ్ళు తిరుగుతున్నారు. తిరిగి తిరిగి దొరికింది ఏదో కొట్టేస్తారు. వీళ్ళని మేము చూసినప్పుడు వీళ్ళ దగ్గర ఒకటి గతంలో మరిగడి ఏరియాలో అయిన ఒక థెఫ్ట్ కేసు ఒకటి వీళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. అదేవిధంగా జ్యోతినగర్లో జరిగిన ఇంకొక థెఫ్ట్ కేసు కూడా కన్ఫెస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక రెండు బైక్స్ కూడా వీళ్ళ దగ్గర దొరికినాయి. మరి రీసెంట్గా కూడా బస్ స్టాండ్లో జరిగిన ఒక Thank you.